రాష్టపతి ప్రణబ్ ముఖర్జీకి సతీ వియోగం కలిగింది. ప్రణబ్ సతీమణి శుభ్ర ముఖర్జీ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న శుభ్ర ముఖర్జీ ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఆమె ఎప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు, అంటే చాలా కాలం నుంచి అంటున్నారు, ఏ రకమైన అనారోగ్యం? దాదాపుగా 15 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో శుభ్ర ముఖర్జీ చికిత్స పొందుతున్నారు. ఆవిడ అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి ఒక సందర్భంలో ఆయన తన ఒరిస్సా పర్యటన రద్దు చేసుకుని తిరిగి రావాల్సిన పరిస్థితి, అత్యవసర పరిస్థితుల్లో ఆవిడని ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతికి చికిత్స అందించే కార్యక్రమాలన్నీ కూడా ఆర్మీ ఆసుపత్రి వర్గాలు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే తన రాష్ట్ర పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని ఈ నెల 5వ తారీఖున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరిగి ఢిల్లీ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా కొంత పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 3 రోజుల క్రితం కూడా తీవ్ర అస్వస్థతకు లోనైనట్టుగా సమాచారం. అప్పటి నుంచి ఆవిడని వెంటిలేటర్ పైన పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా చివరికి ఈ రోజు ఉదయం 10:50 శుభ్ర ముఖర్జీ కన్ను మూసినట్టుగా ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటుగా బెంగాలీ సంప్రదాయానికి ప్రతీకగా ఉండే ఆవిడ ప్రతి అంశంలోనూ కూడా ప్రణబ్ ముఖర్జీకి ఎప్పటికప్పుడు తోడ్పాటును అందించినట్టుగా ప్రణబ్ ముఖర్జీకి పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆవిడ 15 రోజుల క్రితం కొంత అస్వస్థతకు లోనయ్యారు. గత 10 రోజులుగా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదట శ్వాసకోశ సంబంధమైన కంప్లైంట్ తో వచ్చిన శుభ్ర ముఖర్జీకి అన్ని పరీక్షలు చేసిన అనంతరం ఊపిరితిత్తులు, గుండె పనితీరు పైన కూడా కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటిలేటర్ పైన ఇప్పటివరకు చికిత్స అందిస్తూ వచ్చిన శుభ్ర ముఖర్జీ ఈ ఉదయం 10:50 కన్ను మూసినట్టుగా అధికారికంగా ధృవీకరణ జరిగింది. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్.